మీరందరినీ సూపర్ డూపర్ గా నమ్మించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నామ సుధాకర్ రాధా గోపి వర్షం కురిసిన రాత్రి రాధా గోపి ఇది ఆడిన వింత నాటకంలో ఇలా జరిగింది జరిగింది కిందురా నా తప్పే లేదు దీంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉంది నీలాగే ప్రతి ఆడది అర్థం చేసుకుంటే మగాళ్ళకి కష్టాలు తప్పుతాయి నువ్వేం బాధపడదు నేను నీరు పెళ్లి చేసుకుంటాను గోపి రాధా అన్ని నా చేతులు ఉండవు కదా గోపి పెళ్లి నా తండ్రిని ఒప్పించి నేనే నీ దగ్గరికి వస్తాను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు ఎదురు చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను రాధా 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 ఎన్నేళ్ళ తర్వాత ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు గోపి బాబు ఏమిటి రంగయ్య ఎంతకాలం ఇలా తాగుతుంటారు బాబు పర్సులో డబ్బులు బాటిల్లో బ్రాండీ అయిపోయినంత వరకు మీ ఆరోగ్యం పాడైపోతుంది బాబు రాధలేని జీవితం నాకు అక్కర్లేదు రంగయ్య నేను రాధ కోసమే బతుకుతున్నాను రాధ కోసమే చస్తాను వెళ్ళిపో నన్ను విసిగించు ఒక్కసారి చూ ఈ బిడ్డ ఎవరో తెలుసా బాబు ఎవరంగయ్య నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఆ రాధ ఈ బిడ్డను కనేసి అనాథాశ్రమంలో విడిచిపెట్టేసింది బాబు ఆ విషయం తెలుసుకుని నేను వెళ్ళి తీసుకొచ్చాను బాబు ఎంత పని చేసావు రాధ ఈ పసిగొడ్డను నాకు వదిలేసి వెళ్ళిపోతావు ఏడద్దు నాన్న ఏడు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి అలాగే నాన్న నాన్న బాబు ఇవాళ పింకీ బర్త్డే నాన్న అయితే వెళ్ళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకో నాన్న చంటి వాళ్ళ మమ్మీ కూడా వస్తుందంట నాన్న చంటి గారు రావడమే చాలా గ్రేట్ వాళ్ళ అమ్మ కూడా వస్తుందంటే ఇంకా గ్రేట్ బాబు మన జీవితంలో అమ్మాలి అనే పదం వినిపించకూడదు మనలిద్దరిని బొమ్మలు చేసి విధి ఆడిన వింత నాటకంలో వదిలేసి వెళ్ళిపోయింది మీ అమ్మ నాకు అమ్మతో తిరగాలని అమ్మతో తినాలని అమ్మతో పడుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది నాన్న పిచ్చివాడు నువ్వే ఇంత బాధపడితే పదేళ్లగా నేనెంత బాధపడుతున్నానో నేనెవరితో చెప్పుకోగలను నాన్న అమ్మ ఎక్కడ ఉంటుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు కనీసం ఎక్కడ ఉంటుందో తెలియదు నువ్వు అసలు స్కూల్కి ఎందుకు రావో కూడా తెలియదు కోపంగా ఉంటుంది నాన్న చాలా కోపంగా ఉంటుంది అది నా చేతుల్లో లేదు బాబు లేదు కలిసి ఉండడం అంటే నువ్వు నేను తలకాయలు ఒప్పుకుంటూ తిరగడం కాదు నాన్న ఇంట్లో అన్న అమ్మ నువ్వు నేను కలిసి ఉండడం నాన్న నేను ఇప్పటికీ తినేటప్పుడు ఒక ముద్ద తీసి అమ్మకి పేరు మీద పెడుతున్నా అందుకే నా రాత్రులు నీ గదిలో నుంచి ఎలా చచ్చిన వాసన వస్తుంది క్షమించురా శిక్షించురా దయచేసి నాకు ఒక అమ్మ ఉందని గుర్తించు కాలేజీకి వెళ్ళాలి పెద్దవాడిని అయితే అమ్మని చూపిస్తావా చూపిస్తాను బాబు చూపిస్తావా నేను ఇప్పుడే పెద్దవాడిని అయిపోతాను ఇప్పుడే పెద్దవాడిని అయిపోతాను సరే బాబు ఎక్కడికి వెళ్తున్నావు బాబు కాలేజీకి వెళ్తున్నా అన్నా నువ్వు ఎన్నైనా తిరుగు ఫ్రెండ్స్ తో తిరుగు కానీ ఆడవాళ్ళకు దూరంగా ఉండు బాబు ఏనా మగాడికి టీనేజ్ డ్రైనేజ్ లాంటిది బాబు ఒక్కసారి టీనేజ్ లో కాలు జారితే జీవితం అంతా కంపుని భరిస్తూ ఉండాలి నేను ఈ కొడుకున్నా అదే బాబు నా భయం
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అబ్బో చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఏ కాలేజ్? స్టెల్లా కాలేజ్. నాది కూడా అదే కాలేజ్. వెళ్దాం ఆ కాలేజీకి పద. ఆగు, ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు? కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను. ఒక్కసారి నీ ఫేస్ చూపించు, ఎర్రగా ఉన్నా నీ పెదాలు చూస్తా చెప్పారా నువ్వు కాలేజీకి వెళ్ళలేదని. ఎక్కడికి వెళ్ళావు? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న. ఆ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అడిగావా? ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ లేరన్న. ఈ కాలంలో అమ్మాయికి లవర్ ఉన్నాడని అడగడం, కండక్టర్ ని చేర అడగడం ఒకటేరా? ఇద్దరు కూడా ఉండి లేరని చెప్తారు. ఈ ప్రేమను మనకు అచ్చినావు నాన్న. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయితో ఉంటానన్న. అయితే అమ్మాయిని రేపే మన ఇంటికి తీసుకురా. థ్యాంక్ యూ నాన్న. నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ నాన్న. మా నాన్న మన ప్రేమ నమ్మట్లేదు. మా ఇంటికి వచ్చేస్తే మా నాన్న పరిచయం ఇస్తాను. ఆగు రాజా, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకొస్తాను. త్వరగా వస్తావు కదా? వస్తాను రాజా. నీకోసం వెయిట్ చేస్తాను. బాయ్ రాణి. బాయ్ రాజా. బాయ్ రాణి. అత్తయ్య, 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 నేను ఒక అతన్ని, ఆ ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? మొగాడంటేనే మోసం, మోసం అంటేనే మొగాడని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు పోసినట్టు పోసి పెంచితే నా ముందుకు వచ్చి ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అత్తయ్యా అని గొంతెత్తి చెప్తున్నావు అనుభవ. అత్తయ్య, నిన్నెవరో మోసం చేశారని అందరిని అనుకోవడం మాటలు మర్యాద గారని. అసలు తప్పు నీది కాదు, నేను ఇంతగా మాట్లాడేలా వంచా చూడు. వాడిది గొడవంటే వాడి దగ్గర. అత్తయ్య, అత్తయ్య, పిల్లవాడిని పిలువు. రాజా, రాజా, పిల్ల చూపులకు వచ్చావా లేదంటే పేరెంట్ అని పిలవడానికి వచ్చావా? రాజా, నన్ను ప్రేమించింది. ఏం మాయ మాట చెప్పినారా? నేను మోసం చేశావు నాన్న. ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇంకా నా నుంచి ఏం తీసుకుపోతామని వచ్చావు? ఇదిగో మా అమ్మాయి వెంట మీ అబ్బాయి కాలేజ్కి వెళ్తుంటే అల్లరి చేస్తున్నాడు, పద్ధతిగా పెంచుకోమని చెప్పడానికి వచ్చా. అయినా తండ్రికే సంస్కారం లేనప్పుడు కొడుకు ఎక్కడి నుంచి వస్తుందిలే సంస్కారం. ఇంకొకసారి మీ అబ్బాయి మా అమ్మాయి వెంట పడితే మర్యాదగా ఉండదని హెచ్చరించడానికి వచ్చాను. మిస్ రాధాదేవి, మిస్ రాధాదేవి, మిస్ రాధాదేవి. అంటే నీకు ఇంకా పెళ్ళవలేదు? అంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? ఒక మొగాడికి మోసం చేసి వెళ్ళిపోవడం చాలా సులువే, కానీ ఆ మోసాన్ని ఒక ఆడది మర్చిపోవడానికి ఒక జీవితం పడు. నేను కూడా నీలాగే ఖాళీగా మూడు వారిపోయి ఉన్నాను రాధా. ఈ పాతికేళ్ళు నీ గురించి ఎంత తప్పించానో తెలుసా? అందుకే నా పెళ్లి చేసుకుని చెట్టెంత కొడుకుని కన్నావు. వీడు నా కొడుక. నా కొడుకు పురిట్లో చనిపోయాడు. ఏం చెప్పారు రాధా? ఒక్కసారి నీ రంగు నా రంగు కలవకపోయినా ఈ పాల పొంగును చూడు. రంగయ్య, ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు ఎవరికి. అమ్మా రాధమ్మా, నీ బిడ్డ పురిటిలో చనిపోయాడని నీకు చెప్పిన మీ తండ్రి ఆ బిడ్డను తీసుకుని అనాథాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. ఈ బిడ్డ ఎవరో కాదమ్మా, నీకు పుట్టిన బిడ్డమ్మా. రాజా, పాతికి సంవత్సరాలుగా అమ్మా అన్న పిలుపు కోసం నా గుడ్డ కొట్టుకుంటుంది బాబు. ఒక్కసారి అమ్మాని పిలువా నాన్న. తిక్కులు పెక్కటి లేలా పిలు బాబు. ఆ పిలుపు కోసం నేనే కాదు బాబు, ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నారు. పిలువు బాబు, పిలువు. ఇంకొకసారి పిలువు బాబు, పిలువు బాబు. అమ్మా,
ఒక్కసారి పిలువు పిలువు గోపి పిలువు అమ్మ అమ్మ జరిగింది ఏదో జరిగిపోయింది బా మన ఇద్దరికి హ్యాపీగా ఉందాం బాబు మీరిద్దరు కూడా హ్యాపీగా సంసారం చేసుకుని హ్యాపీగా ఉండండి ఓకే నాన్న చీకటైనా చెరువైనా దూరమైనా నీ ప్రేమే శాశ్వతం బాగుంది ఎందుకంటే ఈ ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి ఒక రెగ్యులర్ క్లిషే ఎలా ఉంటుండేది విధి ఆడిన వింత నాటకం వినోద్ చాలా బాగా చేశారు ఆల్మోస్ట్ అప్పట్లో వాణిశ్రీ మంజుల అలాగే చేసేవాళ్ళు చాలా బాగా చేశారు అందరూ గారు హైలైట్ ఏంటంటే అమ్మా నాన్న చావగొట్టేస్తా అసలు ఇద్దరిని బాగుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్